టీడీపీ నేతకు జగన్ సర్కార్ షాక్. ఆ కేసు సీబీఐ చేతికి చిక్కులు తప్పవా? టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎర్రపతనేని శ్రీనివాసరావు మైనింగ్ కేసు సీబీఐకి చేరబోతోంది. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అక్రమ మైనింగ్ కేసును సీబీఐ విచారణ జరపనుంది. త్వరలోనే అధికారులు రంగంలోకి దిగనున్నారు. సిఐడి ఇప్పటికే కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపించింది. జనరల్ కన్సెంట్ తిరిగి తీసుకొచ్చిన తర్వాత సీబీఐకు అప్పగించిన తొలి కేసు ఇదే. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని కేసనపల్లితో పాటు మరో గ్రామం పిడుగురాళ్ల మండలంలోని కోనంకిలో సున్నపరాతి గనుల తవ్వకాలపై ఫిర్యాదులు అందాయి. కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేయడంతో కోర్టు విచారణ జరపాలని ఆదేశించడంతో సిఐడి రంగంలోకి దిగింది. కొంతమంది సాక్షులను ప్రశ్నించి అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని తేల్చిందట. ఎర్రపతనేని శ్రీనివాసరావు మైనింగ్కు సంబంధించిన కేసుపై సిఐడి విచారణ చేసి కోర్టుకు నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన కోర్టు ఈ కేసు విచారణ ఎవరు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కూడా సమాలోచనలు జరిపింది. కేబినెట్లోనూ చర్చించింది. గత ప్రభుత్వం సీబీఐను రాష్ట్రంలోకి అనుమతించలేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతో దీంతో సీబీఐ ఎంట్రీకి మార్గం సుగమం అయింది. ఇప్పుడు ఎర్రపతనేని కేసు సీబీఐకి చేరింది.